హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే విద్యా దృక్పథాల నుండి ఫోర్త్ టాపిక్, విద్యా ప్రక్రియలు, విద్యా విధులు లేదా విద్యా ధ్యేయాలు. ఈ టాపిక్ సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్, అలాగే ఎక్కడ బిట్ మిస్ అయ్యకుండా అయితే 2024 మరియు 2018 టెక్స్ట్ బుక్స్ నుంచి అయితే బిట్స్ ఇవ్వడం జరుగుతుంది, పేజ్ నెంబర్స్తో సహాయం ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ 3 టాపిక్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము, ఇది ఫోర్త్ టాపిక్. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఇంకా లైక్ చెప్పితే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. విద్యా దృక్పథాలు ఫోర్త్ టాపిక్, విద్యా ప్రక్రియలు లేదా విద్యా ధ్యేయాలు. విద్య అపరిమితమైనది, పరిమితమైనది కాదు అపరిమితమైనది. విద్య ఒక లక్ష్యంతో ఫలితం ఆశించి చేసిన ప్రక్రియ, దాని ఫలితం అన్నది ఈ ప్రక్రియ అంతిమ లక్ష్యం. విద్య ఒక మెరుగైన ప్రక్రియ, గతిశీలమైనది. విద్యా ప్రక్రియలను 3 రకాలుగా పేర్కొంటారు. ఏకధ్రువ విధాన ప్రక్రియ, యూనిపోలర్ ప్రాసెస్, ద్విధ్రువ విధాన ప్రక్రియ, బైపోలర్ ప్రాసెస్, త్రిధ్రువ విధాన ప్రక్రియ, ట్రైపోలర్ ప్రాసెస్. ప్రాచీన కాలంలో ఉండే విద్యా ప్రక్రియ ఏకధ్రువ విధాన ప్రక్రియ, యూనిపోలర్ ప్రాసెస్. ఇచ్చట ఉపాధ్యాయుడే కేంద్ర బిందువు, ఉపాధ్యాయ కేంద్రిత విద్య ఏక ధ్రువ విధాన ప్రక్రియ, యూనిపోలర్ ప్రాసెస్. ఉపాధ్యాయుడు ఏమి బోధించాలనుకుంటున్నాడో అదే విద్యార్థి అభ్యసించాల్సి వచ్చేది. ఈ ప్రక్రియలో ఉపాధ్యాయుడు ప్రధాన పాత్రధారుడు. ఏక ధ్రువ విధాన ప్రక్రియలో స్వాతంత్ర్యం సిద్ధించే వరకు దాదాపు ఉపాధ్యాయ ప్రాతినిధ్య విద్య కొనసాగింది. ఉపాధ్యాయుడు విద్యారంగాన్ని సాధించే ధ్రువ ప్రక్రియ ఏక ధ్రువ విధాన ప్రక్రియ. ఈ ప్రక్రియలో బోధనే ముఖ్యం. విద్యార్థులు నిష్క్రియాత్మకంగా ఉండే విద్యా ప్రక్రియ, లేదా దీనిలో విద్యార్థి పాత్ర స్తబ్దంగా ఉంటుంది ఏక ధ్రువ విధాన ప్రక్రియ. ఏక ధ్రువ విధాన ప్రక్రియలో లోపాలు చూసుకున్నట్లయితే విద్యార్థి బోధనకు ప్రతిస్పందిస్తాడే గాని అవగాహన చేసుకోకపోవచ్చు. విద్యార్థి తన సొంత అభిప్రాయాలను పెంచుకుంటాడు, ప్రగతిని కనుగొనుట కష్టమే. విద్యార్థి బోధనకు ప్రతిస్పందిస్తాడే గాని అవగాహన చేసుకోకపోవచ్చు. విద్యార్థి తన సొంత అభిప్రాయాలను పెంచుకుంటాడు, ప్రగతిని కనుగొనుట కష్టం. ద్విధ్రువ ప్రక్రియ విద్యను రూపొందించిన వారు జాన్ ఆడమ్స్. ఈ ప్రక్రియలో ఉపాధ్యాయుడు విద్యార్థి పరస్పరం ఒకరిచే ఒకరు ప్రభావితం అవుతారు. ద్విధ్రువ విధాన ప్రక్రియ ఉపాధ్యాయుని మూర్తిమత్వం విద్యార్థి ప్రవర్తనపై ప్రభావం చూపుతుంది, విద్యార్థి ప్రవర్తన ఉపాధ్యాయునిపై ప్రభావం చూపుతుంది. ఇచ్చట ఉపాధ్యాయుడు ఒక ధ్రువం అయితే విద్యార్థి మరో ధ్రువం. ద్విధ్రువ విధాన ప్రక్రియ బైపోలర్ ప్రాసెస్. బోధన చురుకుగా సాగిన అభ్యసన కూడా సులభంగా జరుగుతుంది. ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఈ విద్యా ప్రక్రియలో 1964-67 మధ్యకాలం నుండి బోధనాభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయునితో పాటు విద్యార్థికి కూడా భాగస్వామ్యం కల్పించబడింది. ద్విధ్రువ విధాన ప్రక్రియలో బోధనా సామాగ్రి తయారీలో విద్యార్థి అభిరుచులు అవసరాలు గుర్తెరిగి టీఎల్ఎం టీచర్ లెర్నింగ్ మెటీరియల్ కృత్యాలు ఇంటి పని లేదా ప్రాజెక్ట్ వర్క్ ద్వారా విద్యార్థుల సామర్థ్యాలను వెలికితీసే విద్యా ప్రక్రియ ద్విధ్రువ విధాన ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఉపాధ్యాయుడు విద్యార్థియే కాకుండా 3వ ధ్రువంగా పరిసరాలను ఎన్నుకుంటారు. ద్విధ్రువ విధాన ప్రక్రియలో పరిసరాల అవగాహన సర్దుబాటు విద్యా విధానంలో ముఖ్యం. పరిసరాలు అనువుగా లేకుంటే విద్య సరిగ్గా సాగదు. త్రిధ్రువ విధాన ప్రక్రియను రూపొందించేవారు యాడమ్సన్. త్రిధ్రువ విధాన ప్రక్రియను సంరక్షించినది జాన్ డూయీ. ప్రతి బిట్ పేజ్ నెంబర్తో ఉంటుంది చూసారా. విద్యార్థి ప్రక్రియలు చేస్తూ విద్యను అభ్యసించాలి, లర్నింగ్ బై డూయింగ్ అని అన్నది ఎవరు? జాన్ డూయీ. త్రిధ్రువ ప్రక్రియను సంరక్షించిన జాన్ డూయీ ఏ తాత్విక వాదంను ప్రాచుర్యంలో తీసుకొచ్చారు? వ్యవహారిక సత్తావాదం. వీడియోకి ఇంకా లైక్ చెప్పితే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. జాన్ డూయీ ప్రకారం విద్య అనేది త్రిధ్రువ విధాన ప్రక్రియ. త్రిధ్రువ విధాన ప్రక్రియ సమాజం ఆశించే రీతిలో విద్యా విధానం కొనసాగాలి,
ప్రతి పాఠశాల లేదా ఆవాస ప్రాంతం లేదా దేశం ఆశించే రీతిలో నేటి బాలబాలికల విద్య సంపార్జన చేయాలి. నెక్స్ట్ వన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ క్వాంటిటీ చిల్డ్రన్, గుణాత్మకమైన సంఖ్యకు గుణాత్మక విద్య. దీన్ని తెలియజే విద్యా ప్రక్రియ త్రిధ్రువ విధాన ప్రక్రియ. గుణాత్మకమైన సంఖ్యకు గుణాత్మక విద్య అందించడానికి సమాజం, ఉపాధ్యాయులు, విద్యార్థులు త్రిధ్రువ ప్రక్రియ అని చెప్పవచ్చు. విద్య అనేది ఒక అమూర్త భావన కావడం చేత విద్యా లక్ష్యాలు అనేది రుచి ఉండవు. విద్యా లక్ష్యాలు విధులు వేర్వేరుగా భావించరాదు. లక్ష్యం లేని విద్య చుక్కాని లేని నావు వంటిది. నెక్స్ట్ వన్, అసహాయుడైన జంతుభావం గల చిన్న పసివాడిని సంతోషభరితమైన నైతిక విలువలు పాటించే ఒక సమర్థవంతమైన మానవుడిగా తయారు చేయడమే విద్యా విధి అని అన్నది ఎవరంటే చాండూయి. విద్యా లక్ష్యాలను లేదా ధ్యేయాలను ప్రధానంగా రెండు విభాగాలుగా పేర్కొంటారు. ఒకటి వైయక్తిక ధ్యేయాలు, ఇండివిజువల్ ఎయిమ్స్. రెండు సామాజిక ధ్యేయాలు, సోషల్ ఎయిమ్స్. వీటిని సాంప్రదాయక సమకాలీన విద్యా ధ్యేయాలను కూడా వర్గీకరించవచ్చు. వీటిని శాస్త్రీయ లేదా పురాతన లక్ష్యాలని, ఆధునిక లక్ష్యాలను కూడా విభజిస్తారు. అంతేకాక వీటిని సాధారణ సాంకేతిక లక్ష్యాలను కూడా విభజిస్తారు. సో ఇక్కడ మీకు బ్రాకెట్లో కూడా ఇస్తున్నానంటే ఇవి ఖచ్చితంగా మీరు నేర్చుకునే ఉండాలి. ఎందుకంటే బిట్స్ ఈ రకంలో కూడా అడగవచ్చు. విద్య ఒక సామాజిక సంస్థ అని పేర్కొన్న ప్రముఖ విద్యావేత్త చాండూయి. మై పెడగాగిక్ క్రీడ్ అనే గ్రంథ రచయిత చాండూయి. పాఠశాల సామాజిక సంస్థ, దాని లక్ష్యాలు సాంఘికం కావున దాని నిర్వహణ సామాజిక దృక్పథంలోనే జరగాలని సూచించిన విద్యావేత్త ఎస్పి డాల్టన్. సామాజిక శాస్త్రానికి పితామహుడిగా వ్యవహరించినది అగస్ట్ కామ్టే. సోషియో లాగోస్ అనేవి ఏ భాషా పదాలు? లాటిన్. సోషియో లాగోస్ అనే లాటిన్ పదాలకు అర్థం సోషియో అంటే సమాజం, లాగోస్ అంటే అధ్యయనం. నైతిక విలువలు ఆదర్శాలు ఉన్న ప్రవర్తన సత్ప్రవర్తనని అభిప్రాయపడిన వారు హెర్బర్ట్. విద్య అంత్యమధ్యాయం విలువలను నిలబెట్టడం అని అన్నది సోక్రటీస్. సత్ప్రవర్తన నిర్మాణమే విద్యాధ్యేయం అని అభిప్రాయపడిన వారు గాంధీజీ. ఉపాధ్యాయుడి అంతిమ లక్ష్యం సత్ప్రవర్తన, ఉన్నత వైఖరులను విద్యార్థులు అలవడేటట్లు చేయడం అని అన్నది రేమాంట్. 1986 జాతీయ విద్యా విధానంలో సూచించిన విద్యా ధ్యేయాలు సార్వత్రిక విద్యను సాధించడం, సమాన విద్యా అవకాశాలు పెంపొందించడం, శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించడం. సో ఇది టీచర్స్ టోటల్గా ఇక్కడ 36 ఉండొచ్చు, కానీ మోర్ దెన్ 40+ బిట్స్ అయితే ఉన్నాయి. ప్రతి బిట్ మీకు పేజీ నెంబర్తో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎక్కడ బిట్స్ అయితే మిస్ చేయకుండా ఇవ్వడం జరుగుతుంది. మీకు రివిజన్కి ఈ ఒక్క వీడియో అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. మీకు నోట్బుక్లో వీలైతే టైం ఉంటే రాసుకోండి, లేదంటే పీడిఎఫ్స్ రూపంలో మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. పీడిఎఫ్స్ రూపంలో అయితే మీకు ప్రతి టాపిక్ అయితే అందించడం జరుగుతుంది. ఒక పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషనే కాదండి, అన్ని సబ్జెక్టులు, సైకాలజీ కానివ్వండి, మిగిలిన అన్ని సబ్జెక్టులు కంటెంట్కి సంబంధించినవన్నీ ఆల్మోస్ట్ మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. పీడిఎఫ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. గ్రూప్లో అయితే యాడ్ చేస్తున్నాను. గ్రూప్లో ఒక్కొక్క సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఇస్తున్నాను, ఒక్కొక్క టాపిక్ వైజ్గా ఇచ్చేస్తున్నాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో డీటెయిల్స్ ఇచ్చాను, జాయిన్ అయిపోండి. అలాగే ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి, చాలామంది 1 వీక్ నుంచి రాస్తున్నారు. వాళ్ళని అడిగేస్తే ఎగ్జామ్ తీసుకోండి. ఇప్పుడు చాలామంది ఫేక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ చేస్తాను, ఫేక్గా చాలామంది వస్తున్నారు ముందుకి. సో కొంచెం మీరు జాయిన్ అయ్యేటప్పుడు నేనైనా సరే పక్క వాళ్ళని ఎవరినైనా, మీ ఫ్రెండ్స్ని ఎవరినైనా తెలిసిన వాళ్ళని అడిగి అసలు ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, బాగుంటాయా లేదా, జాయిన్ అయితే కరెక్ట్గా ఇస్తారా లేదా అని మీరు కనుక్కొనే జాయిన్ అవ్వండి. నేనైనా సరే నేను పెడుతున్నాను. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక్కొని క్లియర్గా తెలుసుకొని జాయిన్ అవ్వండి. సో అంటే ఈ మధ్యకాలంలో చాలామంది అమౌంట్ కట్టేసి ఎగ్జామ్స్ ఇవ్వట్లేదని నాకు మెసేజ్లు పెడుతున్నారు. సో అందుకనే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. సో ఇది టీచర్స్ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ అయితే, పర్స్పెక్టివ్ సంబంధించిన టోటల్ బిట్స్ అయితే ఇలాగ ఇస్తున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తేనే కదా ఎడ్యుకేషన్ సంబంధించిన ఛానల్స్ ముందుకొస్తాయి. అలాగే మన ఛానల్లో మీకు లైన్ టు లైన్ పేజ్ నెంబర్స్తో ఇవ్వడానికి అయితే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.